హాయ్ గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. సో నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచే సింపుల్గా డైరెక్ట్ చేసేస్తా. నిన్నటి ఎపిసోడ్లో శివాజీ గారిని అంటంతో మంచి బ్యాడ్ కామెంట్స్ అయితే పడుతున్నాయి. నువ్వు తిట్టుకుంటూ పెట్టకు లేకపోతే ఇజ్జేకు అంటే చేసిన పని మాత్రమే నా అనాలిసిస్ ఉంటుంది, కానీ సపరేట్గా ఒకటి మీద కక్షాధింపు చర్య నాకైతే అవసరం లేదు. ప్రాక్టికల్గా చూడాలి అంటే మళ్ళీ చెప్తున్నా, ఇవాళ ఎపిసోడ్లో కూడా ఎందుకు అరిచావు నువ్వు అంటే నా కోసం కాదు యావర్ కోసం అన్నట్టు మాట్లాడుతున్నావు. నేను వెళ్ళిపోతాను, నాకు తెలిసిపోతుంది, నాకు వచ్చినాట నువ్వేం చేసినావు గేమ్ శివాజీ నాకు అర్థం కాదు, నాకు వచ్చినా కూడా నేను యావరికి దానం చేస్తాట. యావర్ కోసం అన్నప్పుడు నువ్వు ఆడటం నువ్వు నువ్వు పక్క తప్పుకుంటే వాళ్ళు కొట్టుకుంటారు కదా. సో శోభాని మాట్లాడకుండా ఎక్కినటువంటి వర్షన్ ఏదైతే ఉందో ఇవాళ ఎపిసోడ్లో శోభ క్లియర్గా నియమానుసారాలను ఉపయోగించి యావర్నే సెలెక్ట్ చేసింది. అక్కడ ప్రశాంత్ పక్కనున్నటువంటి సంచాలకుడు పిచ్చోడేం కాదు, ఎవరికి అన్యాయం జరిగితే ప్రశాంత్ ఊరుకోడు, కానీ ఒక సంచాలకు ఉన్నటువంటి దాన్ని నువ్వెప్పుడు సంచాలక చేసినా ఇష్యూ అవుతుంది, నువ్వెప్పుడు ఇది చేసినా ఇది కరెక్ట్ కాదు, ఈ పోర్ట్రేట్ మాటలు ఇన్ని మాటలు ఎందుకు వస్తాయి కంటెంట్ కోసం కాకుండా. అందుకే నేనంట అదేదో చేయలేనుడు మంగళవారం అన్నట్టుగా ముచ్చట చెప్పటం ఒక్కటే కాదు, జస్ట్ స్మార్ట్గా ఆలోచించడం ఒక్కటే కాదు, ఎమోషన్ని హ్యాండిల్ చేయటము, నీ ఎమోషన్ని నీ ఫ్రస్ట్రేషన్ని అవతల వాళ్ళకి నీతుల రూపంలో చెప్పటం కాదు. అసలే ఆ అమ్మాయి ట్రిగ్గరే అదొక జోన్లో వెళ్ళిపోయి ఏమేమి మాట్లాడుతుందో అర్థమే కాదు, అవ్వాల్సినంత బ్యాడ్ అయింది. ఆల్రెడీ ఉన్న దాని మీద నువ్వెందుకు బురద చల్లుకొని పేలాలు ఏరుకుంటున్నావు అన్నట్టు ఒక పరిస్థితి అయితే అర్థమైంది నాకు. నోట్లో నోరు పెట్టి గొడవ పెట్టుకొని నువ్వేం ప్రూవ్ చేసుకున్నావు అనుకుంటే నీకోసం కాదట, పక్కింటోడి కోసం ఫైటింగ్, నాకు అసలు అర్థం కాలే ఈ పక్కోళ్ళ కోసం ఆడే కాన్సెప్ట్ లేదో. మళ్ళీ వీళ్ళందరూ గ్రూపిజం గ్రూపిజం గురించి పక్కన మాట్లాడుతుంటారు అనమాట, ఏది ప్రియాంక శోభ ఇది, మరి మీ వీళ్ళది గ్రూప్ కదా. ఇప్పుడు నువ్వు విడిగుండి ఇండిపెండెంట్గా ఆడి మీ ముగ్గురు కలిసి నా మీద దాడి చేశారు, లేదా మీ ముగ్గురు కలిసి ఒక మాట మీద ఉండి ఒకళ్ళని పక్కకి నెట్టారు అన్న చోట గ్రూపిజం వీడడగాలి. నువ్వు ఒక గ్రూప్లో ఉండి ఊళ్ళో అందరికీ నీతి సూక్తులు చెప్పుకుంటూ లేకపోతే ఊళ్ళో అందరికీ మైండ్ గేమ్ ఆడుకుంటూ చాలా పెద్దరికపు ఫోజులు ఎందుకు ఇస్తాడో నాకు అసలు అర్థం కాదు. సో ఓవరాల్గా యావర్ గెలవడంతో యావర్ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు యావర్కు ఉన్నటువంటి ఒక టెన్షన్ ఏంటంటే ఇవాళ ఎపిసోడ్ నైట్ భాగంలో గేమ్ మొత్తం అయిపోయిన తర్వాత నైట్ భాగంలో ఇప్పుడు ఇది ఎవరికైనా ఇస్తే ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళు హర్ట్ అవుతారు, వీళ్ళల్లో అసలు అది వేస్ట్గా పోయినా పర్లేదు నాకు యూజ్ అవుతాయి నేను యూజ్ చేసుకుంటా కానీ లేకపోతే అసలు నేను ఎవరికి ఇచ్చాను ఈవెన్ దో ప్రశాంత్ అండ్ శివాజీ అయినా అని యావర్ డిక్లేర్ చేసేసి నైట్ టైము మన తన బెడ్రూమ్లో అశ్విని మాట్లాడుతూ డే ఎండింగ్ ఎపిసోడ్లో ఉంది. ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ ఒకటేసారి పెట్టడం. కెప్టెన్సీ టాస్క్లో చాలా మంచి ప్లానింగ్ చేశారనే చెప్పాలి. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతూ అట్ ద సేమ్ టైం సపోర్ట్ రెండు మిక్స్ చేసినటువంటి ఒక గేము. ఈ ఆబ్జెక్ట్స్ అంటే ఈ ప్రాపర్టీస్ తోటి ఈ సెట్ ప్రాపర్టీస్ తోటి ఇంత మటుకు ఈ సీజన్ 7లో బిగ్ బాస్లో అయితే రాలేదు. ఇంతకుముందు ఇది బాగా ఉంది, ఈసారి రెండు కలపడం, ఎందుకంటే ఎక్కువ మంది అయిపోయారు తక్కువ వీక్స్ అయిపోయినాయి. అండ్ ఇటు కెప్టెన్ను ప్లాన్ చేయాలి, అటు ఎవిక్షన్ పాసులు లేదా సపోర్ట్ వాళ్ళ ప్యాటర్న్ ఏదైతే ఉందో అంటే టోటల్ ఎపిసోడ్ ఫార్మాట్లో మేజర్ పాయింట్స్ ఏవైతుందో ఫిల్ చేసుకుంటే ఎలా, అటు రెండు కలపటాన. సో ఇక్కడ పెట్టినటువంటి గేమ్ ఏంటి అంటే ఎక్కడ కూడా లాన్ ఏరియాలో గార్డెన్ ఉన్నటువంటి గ్రీన్ కలర్ని తొక్కకుండా వాళ్ళు ఇచ్చినటువంటి బాక్సెస్లోనే ఆర్ ప్లేట్స్లోనే మార్క్స్లోనే దాటుకుంటూ అందరూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రిక్స్ లాంటి ఇటుకల్ని అంటే బాక్సెస్ ఉంటాయి కదా టెంపరవరీగా, సింపుల్గా మీకు గుర్తుండిపోయేటట్టు చెప్పాలంటే మనం గాజులు పెట్టే పెట్టెలు ఉంటుంది సరే, చుట్టానికి కలగా ఉంటాయి కానీ ఒకదాని మీద ఒకటి పెడితే మంచి బరువు ఆపుతాయి. సో అలాంటి పెట్టెలు విత్ రెడ్ కలర్లో ఉన్నటువంటి ఇవన్నీ ఈ కుప్పగా పోసినటువంటి దాంట్లో ఇటుకలు ఎవరైతే బ్రిక్స్ అంటే తెలుగులో చెప్పడం జరిగింది, పాపం ట్రాన్స్లేట్ చేశాడు బిగ్ బాస్ నాలాగే తెలుగు మీడియం అనుకుంటా. సో బ్రిక్స్ బిల్డింగ్, బ్రిక్స్ గేమ్, బ్రిక్స్ మనకి రెగ్యులర్ గేమ్స్ ఉంటాయి కదా సార్ట్ అవుట్ ఎవరి బ్రిక్స్, సో వాటన్నిటినీ నువ్వు వెళ్ళి చెక్కతో ఉన్నా కూడా వాటిని ఇటుకాను, కానీ అక్కడ ఇటుకాన్ని సంభవించడంతో పాపం మా తెలివి గల మా గొప్ప మేడంగా రతికుంది కదా, ఊరందరూ కలిసి కొట్టుకున్నా తిట్టుకున్నా తోసుకున్నా ముందుకు వెళ్ళి చక్కగా వాళ్ళ వాళ్ళ ప్లేసుల్లో ఆ టవర్ కట్టే ప్లానింగ్స్లో అందరూ పేర్చుకొని కౌంటింగ్ చేసేటప్పుడు ఓహో ఇవి వేరే వేరే కలర్స్లో ఉన్నాయి, బాక్స్ లాగా ఉన్నాయి, వట్టపెట్టెలు, ఇటుక అంటే రెడ్ కలర్లో ఇటుక ఉండాలి కావచ్చు అని పాపం రతికపోయి నాలుగే తెచ్చింది. చెప్తే అర్థం కాదు, ఊరందరిది ఒకదారి ఒలిపి కట్టేది ఒకదారిలాగా మా మేడం గారు నాలుగే నాలుగు పెట్టి నేను కాబట్టి ఇట్లా ఇటుకలు పెట్టాను రెడీగా ఉందనమాట బిగ్ బాస్. ఈ రౌండ్లో తక్కువ ఇటుకలు ఎవరు పెట్టారమ్మా అంటే బిగ్ బాస్ నేను ఒకదాని ఇటుకలు పెట్టినా వీళ్ళందరూ వేయమో పెట్టిరంది. మంచిదమ్మా నువ్వు గేమ్ నుంచి అవుట్, ఇటుకలు అంటే అన్నీ అమ్మా అక్కడ, ఇటుక అంటే రెడ్ కలర్లో ఉన్నదే కాదు, సో బ్రిక్స్ అండ్ బ్లాక్స్ అనమాట. సో ఆ గేమ్ నీ గేమే అర్థం కాలే. సో మనం ఆడము పీకము మళ్ళీ మాటలు అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, మధ్య మధ్యలో అరుస్తాము, నీ అభిప్రాయం చెప్పమ్మా అంటే పక్కింటోడిది ఏదో నాదే అంటది,
బ్రిక్స్ దేమ అంటే 11 మందికి అర్థమైన గేమ్ నువ్వు వెళ్ళి రెడ్ కలర్లో బ్రిక్స్ పెట్టి 4-4 పెట్టి గేమ్ అయిపోయింది, బజర్ అయిపోయి లోపల నేను ఒక్కదాన్ని మంచి పని చేసినా అని ఒక లుక్ చూసారా, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఫస్టే రతిక ఎలిమినేట్ అయిపోయింది. అలా ఎలిమినేట్ అయిపోతూ చాలామందికి నలుగురు అంటే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళు పోయిన తర్వాత ఈ నలుగురు కలిపి ఒకటేసారి ఒక గేమ్ పెట్టేశారనమాట. అదేంటి అంటే వీళ్ళు లోపల ఏరియాలో డిస్కస్ చేసుకునేటప్పుడు వీళ్ళ యొక్క ఇప్పటిదాకా ఆడినటువంటి దాంట్లో ఆ రెడ్ తీసే బ్లాక్స్ అన్నింటినీ కూడా టవర్ లాగా పెట్టుకోవాలి. 3 బజర్లు వస్తాయి, ఫస్ట్ బజర్లో టవర్ పెట్టుకోవాలి ఎవరెంత హైట్ కడతారు, అండ్ సెకండ్ బజర్ వచ్చేసినప్పుడు ఆ యొక్క లెంత్ని బట్టి మిగతా వాళ్ళకి స్మైలీ బాల్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆ గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళు, ఎవరైతే కెప్టెన్గా అనర్హులు అని అనుకుంటున్నారో ఈ స్మైలీ బాల్స్ తోటి ఆ బాక్స్ ఉన్నటువంటి టవర్ని కొల్చవచ్చు. సో ఇది మేజర్గా. సో ఇట్లా నలుగురు ఉండగానే మన గౌతమ్ ఉండినాడు, ప్రశాంత్ ఉండినాడు, అండ్ ప్రియాంక ఉంది, అమర్ ఉన్నాడు, అండ్ అర్జున్ కూడా ఉన్నాడు. సో వీళ్ళల్లో చేసిన తర్వాత ప్రశాంత్ది పడిపోయింది అంటే తక్కువ హైట్లో, దీనికి సంచాలకంగా యావర్ ఉండటం జరిగింది. సో తర్వాత అర్జున్ వెళ్ళిపోయాడు. ఫైనల్గా అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ టకటక ఎందుకు ముందుకు వచ్చేసి కొంత స్కిప్ చేసి ఎందుకు చెప్తున్నానంటే ఇంట్రెస్టింగ్ వాజ్ అమర్ అండ్ ప్రియాంక. వీళ్ళిద్దరూ కెప్టెన్ యొక్క రేస్లో చాలా సందర్భాల్లో వచ్చారు ఈ 11-12 వారాల్లో, కానీ రాలేకపోయారు. కొన్నిసార్లు అమర్ లాంటి వాడు ఫైనల్ దాకా వచ్చి కూడా మిస్ అయిపోయాడు. ఎక్కడైతే కెప్టెన్సీ అనేటటువంటిది ఒక టాస్క్ రూపంలో కాకుండా మేజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇంటికి ఎవరు కెప్టెన్ కాదు అని మిగతా వాళ్ళ అభిప్రాయాలు అడిగినప్పుడు ప్రియాంకకి అండ్ అమర్కి చాలా సందర్భాల్లో నువ్వు అంత అవసరం లేదు అన్నారు. ఆ టైప్లో చాలా సందర్భాల్లో వీళ్ళకి మిస్ అయింది. సో వీళ్ళిద్దరూ ఉంటాం, ఎప్పుడూ చేయకపోవడం, అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరు నామినేషన్లో కూడా ఉంటాం అనేటువంటిది ఈ 2 వారాలు వీళ్ళని సేవ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఈ వారం ఎట్లా నువ్వు కెప్టెన్ అయితే వెళ్ళిపోయే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. కెప్టెన్ అవుతారు కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా సేఫ్లో ఉంటారు. సో ఈ రేంజ్ ఆఫ్ ఇంపార్టెన్స్లో ఏమాట కామట పాపం హైట్ ప్రియాంకకి సహకరించకపోయినా ఎత్తైనటువంటి టవరే కట్టింది ఈక్వలెంట్ ఆఫ్ అమర్ లాగా. అండ్ అమర్ కూడా మంచి హైటే కట్టాడు. ఇప్పుడు అందరూ వేయడం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా వేసినటువంటి ప్రశాంత్, అర్జున్ ఇద్దరికి ఈక్వల్గా చాలా ఫోర్స్గా వేసాడు. మిగతా వాళ్ళు ఎందుకో టర్న్ అయిపోయారు, నాకు అసలు అర్థం కాలేదు. ప్రశాంత్ శివాజీ ఎందుకు ఆటలే గేమ్? ఇప్పుడు గౌతమ్ డైరెక్ట్లీ టార్గెట్ అమర్, ఎందుకంటే నా చెల్లెని నేను కెప్టెన్ చేయాలనుకుంటున్నారు, ఒక క్లారిటీ ఉంది. రతిక అమర్కి రచ్చగొడితే రచ్చగొడుతున్నాడని ఉత్తగా ఎట్లా అంటే గిల్లితే పిల్లలు ఏడుతారు కదా, అసలు ఏడుతాడా లేదా టైప్లో ఉత్త గిలుతుంది. ఇప్పుడు అమర్ గౌతమ్ లాంటి వాడు అమర్ని ఎందుకు వేస్తున్నాడు అంటే, ఎందుకు తన టవర్ కూలగొట్టాలని స్పీడ్గా బాల్స్ ఎందుకు వేస్తున్నాడు అంటే ఒక క్లారిటీ ఉంది. కానీ రతిక చాలా తెలివిగా ఏదో పాత్ర న్యాయానికి ఇట్లా ప్రియాంక సైడ్ ఒకటేసి అమర్ని ఈడ్చి ఈడ్చి కొడుతుంది అనమాట. దాంతో ఏమైంది, కేవలం ఇద్దరు ఒక పక్క నుంచి అంటే రెగ్యులర్గా శోభ లాంటిది కూడా అనకూడదు కానీ శోభ ప్రియాంక చేయొచ్చు కదా. శోభ పాయింట్ ఏంటి, అమరు నన్ను కెప్టెన్ చేశాడు, నాకు వాడిని కెప్టెన్ చేసే అవకాశం తిరిగి వచ్చింది కాబట్టి నేను ఇది కూలగొడతాను, ఇందులో పర్సనల్ ఏం లేదని ఇంత జాంజిగిరి జబ్బాల్లాగా ఉన్నటువంటి శోభ ప్రియాంక టవర్ని కూలగొట్టడం ఒక ఎత్తు అయితే వీళ్ళు మంచిగా నుంచొని సినిమా చూస్తారు, వీళ్ళు ఎట్లా కొట్టుకుంటారా అని. గేమ్ ఎందుకు ఆడలేదో స్పెషల్లీ శివాజీ స్పెషల్లీ ప్రశాంత్ నాకు అర్థం కాలే. ఇక ఏ పరిస్థితికి వచ్చింది అంటే చాలాసేపు ఎండింగ్ అమర్ని గౌతమ్ అండ్ రతిక భయంకరంగా టార్గెట్ చేశారు. మిగతా వాళ్ళ ఆటల్లో ఆడకుండా సోజన్ చూస్తున్నారు, ఏదో వేయాలి కాబట్టి ప్రశాంత్ ఒకటి అర్జున్ ఒకటి వేస్తున్నారు, అవి తగులుతున్నాయి. ప్రియాంక ఉన్నటువంటి హైట్కి అంటే అమర్ మీద 10 బాళ్ళు పడితే 6 డిఫెండ్ చేసుకుంటున్నాడు, 2 తగులుతున్నాయి. ప్రియాంకకి 4 పడుతున్నాయి, అది ఒక్కొక్కటి పడుతున్నాయి. ప్రశాంత్ ఒకటి అర్జున్ ఒకటి వేస్తున్నారు. ఎందుకు, అమర్కి వేసి ఇటు వేసినప్పుడు ప్రియాంక డిఫెండ్ చేసుకోలేక పడుతున్నాయి. సో ఓవరాల్గా ఏడ్చుకుంటూ అరుచుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ అమ్మలక్కలు తిట్టేసుకుంటూ అసలు మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు తప్పురా అని అంటే, అరే నువ్వు నీ ఫ్రెండ్ ఎందుకు కావద్దు అనుకుంటున్నావు, నీకెందుకు కావాలని చెప్పు, ఆమె కూలగొడతా అంటే అది మాట్లాడట్లేదు మనోడు. నువ్వు డిఫెండ్ చేసుకో అంటే ఘోరంగా ఏడుస్తున్నాడు. అసలు అమరు ఇమోషన్ లెవెల్ నెక్స్ట్ పీక్స్ అనమాట. అమర్ అయితే ఏంది చిన్నపోరగాడా సైకోగాడా, ఇక కోపంలో వీడే వీడి తన్నేసుకుంటాడా అన్నంత రేంజ్లో దాదాపు గంటన్నర ఏడవటం అరవటం ఆపండ్రా ప్లీజ్రా అని ఎంత అరుస్తుంటే కామెడీ చేసుకుంటున్నారు అతికేమో, అవునా డిఫెండ్ చేసుకో అని లిటరలీ పైశాచికతను చూపించింది. గౌతమ్ కన్నా క్లారిటీ ఉంది, గౌతమ్ పైశాచికతను చూపించినా క్లారిటీతో చెప్పి చేస్తున్నాడు. రతికి ఎందుకు పైశాచికతను చూపించిందో అమర్ మీద అసలు ఎవడికి తెలియదు. ఈ వింత చూసుకుంటూ అసలు ప్రియాంక కొట్టడం వదిలేశారు జనాలు. పాపం అర్జున్ ఒక్కడే ఏమాట కాబట్టి తన ఆడినంతసేపు ఆడి ఇద్దరికి ఎంత
కొట్టిన 10 బాలైన ఒక 5 సీరియస్ అమర్ కొట్టాడు, ఒక 5 సీరియస్ ప్రియాంక్ కొట్టాడు, అవే పడిపోయినాయి. శోభ ఆపేసింది ఆట. శోభ ఆపేసి అరే గౌతమ్ నువ్వు ఇట్లా చేయద్దురా, వాడు ఫ్రెండ్ రా, వాడికి ఇజ్జేయండిరా, ఇది కరెక్ట్ రా అని. అరే శోభ బాల్స్ తీసుకొని గౌతమ్ అమర్ని ఎట్లా కొడుతున్నాడో శోభ ప్రియాంక కొట్టాలి కదా, అది కొట్టకుండా సోది అసలు ఆ శోభ వాయిస్ వింటుంటే చిరాకు దొబ్బి, దాని మీద ఈ అమర్దీప్ అరుస్తుంటే చిరాకు దొబ్బి. అసలు ఏంట్రా ఒక టాస్క్ని టాస్క్ లాగా ఆడటం చేత కదా, దానికి ఎమోషన్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, గ్రూపిజం ఎందుకు చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఆడకుండా ఎందుకు కామైపోయారు. అసలు అశ్విని శివాజీ ప్రశాంత్ లిటరలీ సోజన్ చూస్తున్నారు, ఇక ఎవరు సంచాలకు కాబట్టి ఎవరు ఏం చేసే పరిస్థితి లేదు. కానీ ఇన్స్ట్రక్షన్స్ సపోర్ట్ ఫస్ట్ ఇచ్చేటప్పుడు ఏమొద్దన్నాడు, తర్వాత ఇక వీళ్ళ గోళలో అని. అట్లా ఫైనల్గా చూస్తే బాక్సుల పరంగా సేమ్ ఉన్న ఒక బాక్స్ ఒక రెండు రెండు ఇలా ఇలా పెడతాం కాబట్టి బ్రిక్స్ ఒక లేయర్ ప్రియాంకకి ఎక్కువ ఉండటంతో ఈ వారం కెప్టెన్ ప్రియాంక గెలిచింది. సో ప్రియాంక గెలిచిన ఆనందం కన్నా అమర్దీప్ హర్ట్ అయినటువంటి బాధ, ఒక పావు గంట 20 నిమిషాలు ఓదార్పు యాత్రలు అందరూ కలిసి టార్గెట్ చేశారు. అంతకుముందేమో సంచాలకుగా హడావిడి చేసినటువంటి శివాజీతో సోలో ఏడుపులో బాత్రూమ్ ఆ ఏరియాలో శోభ సోలో ఏడుపు విత్ ద ఆంటీ ఆఫ్ అమర్ అండ్ ప్రియాంక. మళ్ళీ ఇదైపోయిన తర్వాత ఒక్కని చేసి టార్గెట్ చేశారు అని గౌతమ్ మీద. సో గౌతమ్ లాంటి వాళ్ళు తర్వాత వచ్చి కూల్గా మాట్లాడినా హీట్ ఆఫ్ ది మూమెంట్ లేదు అనేసరికి వదిలేసేయండి, నేను ఎందుకో కలగన్నా ఐ డ్రీమ్డ్ ఇట్ అంటే నాకన్నా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నేను అవుతాను ఒక నమ్మకం ఉంది, నాకు ప్రియాంక అయినా ఓకే కానీ మిగతా వాళ్ళందరూ ప్రియాంకను ఎందుకు కొట్టలేదు, నన్ను కొట్టినంతసేపు కొట్టి మీ ఇద్దరే కొడుతూ ఉంటే అందరు కలిసి నన్ను ఒక్కని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదనే ఒక బాధలో అమర్ ఉంటాతో ఎపిసోడ్ ఎండ్ అయింది. సో ప్రియాంక ఈసారి సంచాలకంగా ఏం చేస్తుంది, కానీ ఈ వారం మొత్తం ఎంత ఎతికినా కూడా నాకు శివాజీ కెప్టెన్సీ గొప్పగా ఏం కనిపించలేదు. ఇన్స్ట్రక్షనో కామెడీయో శోభ లాంటి వాళ్ళు కూడా కావాలని కొంత కంటెంట్ కోసం లేదా కెమెరాల కోసం కెప్టెన్సీ చేయటం, ఆ డిప్యూటీల్లో ఉన్నటువంటి మిస్టేక్స్ అన్నీ చెప్పటం. ఇద్దరు డిప్యూటీలు పెట్టుకుంటే వీళ్ళు అయితే విఏపీ రూమ్లో కూర్చొని సోదులు పెట్టారు, ఇంటి పని వంట పని నాకు ఎందుకు గట్టిగా కనిపించండి శివాజీ కెప్టెన్ అనిపించలేదు. కనీసం ఈ టాపిక్ కన్నా రేపు సాటర్డే సండే స్పెషల్ ఎపిసోడ్ నాగార్జున గారు మాట్లాడతారా లేదా ఓవరాల్గా ఇక ఏదో పిర్రగిల్లి జోలబాడినట్టు టైప్లా అమర్ని చాలా బాగా ఆడావు అమర్, మంచి ఫైట్ ఇచ్చావు అని ఒక వాయిస్ ఓవర్ వేసి ఏడవకరాని ఆయన అని, బిగ్ బాస్ లాంటి వాడే వాయిస్ ఓవర్లో ఓదారాల్సిన పరిస్థితుల్లో మనోడు బిహేవ్ చేశాడు అనమాట, అది ఎపిసోడ్ హైలైట్. సో రేపటి వీకెండ్ ఎపిసోడ్లో మనం మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నాగార్జున గారు ఈసారి ఏ అడ్రస్లు ఏ విషయాలను అడ్రస్ చేస్తారు, శివాజీ కెప్టెన్ ఎలా ఉంది ఫీడ్బ్యాక్ ఇస్తారా లేదా బ్యాక్ టు రెడ్ గ్రీన్ మీటర్కి వస్తారా, లేకపోతే ఈ సండే రెండు నామినేషన్స్ అవుతున్నాయని ఒక టాపిక్ అయితే వినిపిస్తూ ఉంది, రెండు నామినేషన్ అయినాయి ఆల్రెడీ ఇవాళ మధ్యాహ్నం ప్రోమో ప్రకారంగా సండేకి గట్టిగా ఎవరికో పడేటట్టుంది. మోస్ట్ ఆఫ్ ద టైం రతిక అండ్ అశ్విని ఎగిరిపోయే అవకాశాలు డేంజర్ జోన్లో ఉన్నారు అన్నా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ పీబీఆర్ ఫ్రమ్ సావిస్ తెలుగు.